హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గీతా కృష్ణ జెస్. ఎప్పట్లానే సరికొత్త కలెక్షన్ మీకోసం ఇవాళ ఎపిసోడ్ లో వెయిట్ చేస్తూ ఉందండి. ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ సతీష్, హలో అండి, ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఓకే, మరి ఇవాళ మనం యుఎస్ కోసం ఎటువంటి కలెక్షన్ పరిచయం చేయబోతున్నావు? డైలీ వేర్ కి సంబంధించి ఒక డిజైనర్ ప్యాటర్న్ పరిచయం చేయబోతున్నానండి. మనకు అంటే ఆఫీస్ పర్పస్ కే కాకుండా సొంతానికి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ పెట్టాలన్నా కానీ తీసుకునే విధంగా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్ మెటీరియల్ జార్జెట్ లో వస్తుంది. ఓకే, గార్డెన్ జార్జెట్ సారీస్. సో ఇవాళ మీకోసం మంచి కలెక్షన్ తీసుకొచ్చేసామండి. జార్జెట్ లో మనకి కర్టెన్ సారీస్ ని ఇవాళ మనం చూడబోతున్నాం. ఆలస్యం చేయకుండా ఫస్ట్ సారీ వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ లో ఇలా ఉందండి. సో చూస్తున్నారు కదా, లైట్ సీ గ్రీన్ కలర్ పైన ఫ్లోరల్ థీమ్ అనేది ఈ విధంగా రన్ చేస్తూ సారీ మొత్తంగా ఇచ్చేసాము. ప్యూర్ జార్జెట్ కాబట్టి మనకి చాలా స్మూత్గా ఉంది, లైట్ వెయిట్లో ఉందండి. వీటికి అనేది బార్డర్ అనేది ఏమీ ఉండదండి. టోటల్గా మనకి ఫ్లోరల్ థీమ్ వచ్చేస్తుంది. పైన బేజ్ అయితే ఏదైతే తీసుకున్నామో సీ గ్రీన్లో ఈ విధంగా ప్లెయిన్గా విడిచిపెట్టేసాం. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మంచి రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ థీమ్లో ఫ్లవర్ థీమ్ అనేది ఈ విధంగా కంటిన్యూగా వచ్చేసిందండి. కింద కూడా మనకి పైన ఏదైతే చూసామో బేస్ కలర్లో అదే కలర్ బార్డర్ అనేది మనకి కంటిన్యూగా వచ్చేస్తుంది. సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. పల్లూలో కాస్త డిజైన్ చేస్తూ ఇవ్వబడింది. కలర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్లోరల్ థీమ్ ఏదైతే ఉందో అది మనకు పల్లుడిగానే కంటిన్యూ చేస్తారండి. కాకపోతే పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొంచెం డార్క్ షేడ్తో ఒక టెంపుల్ డిజైన్ అనేది అనీవెన్గా ఇవ్వడం. ఓకే, ఈ శారీలో మనకు పింక్ ఫ్లోరల్ థీమ్ అనేది ఎక్కువ హైలైట్ అయింది కాబట్టి బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ప్రింట్తో హైలైట్ చేస్తూ ఇచ్చాడు. ఓకే ఓకే, చాలా బాగున్నాయి. చాలామంది జార్జెట్ శారీస్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు లైట్ వెయిట్ డైలీ వేర్ కట్టుకునేందుకు కనుక ఇవి మాత్రం చాలా కంఫర్ట్ జోన్ ఇందులో ఉంటుంది. మరి ఇందులో మరో కలర్ కాంబినేషన్లో మరో శారీ ఉంది, చూసేద్దాం. వావ్, ఈ శారీ చాలా అందంగా ఉందండి. వైట్గా ఫేర్గా ఉండే వాళ్ళకి ఈ శారీ మాత్రం చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్ పైన ఫ్లోరల్ థీమ్ అనేది ఈ విధంగా వచ్చింది. బంచెస్ బంచెస్ లాగా మనకి ఒక రోజ్ బంచ్ అనేది ఈ విధంగా ఓవరాల్గా ప్రింట్ చేయబడింది. లైట్ పింక్ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూలో వచ్చేసిందండి ఈ ఫ్లోరల్ థీమ్ అంతా కూడా. పైన కింద వచ్చేసరికి ప్లెయిన్లో చిన్న లైట్గా విడిచిపెట్టడం జరిగింది. శారీ మొత్తం ఉంది కాబట్టి బార్డర్స్ అలా వదిలేస్తేనే అందంగా ఉంటుంది. ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ టోటల్ కంటిన్యూషన్ డిజైన్ అండి. మన స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా కంటిన్యూషన్ డిజైన్. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకు బ్రౌన్ షేడ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్ లో ఇవ్వడం జరిగింది. వావ్, చాలా బాగుంది కలర్. ఇందులో మరో సారీ చూసేద్దాం. సో అదే జార్జెట్లో మనం ఈసారి మనం పిస్తా గ్రీన్ పైన ఫ్లోరల్ థీమ్ వచ్చింది. సెంటర్ సెంటర్లో అన్ఈవెన్గా ఒక ప్రింటింగ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఇది పైన కింద లైట్ ప్లెయిన్లో వదిలేసాము. టోటల్గా పైన వచ్చేసరికి మనకి ఆరెంజ్ ఫ్లవర్ కలర్ థీమ్ అనేది దీనిపైన కనిపిస్తుంది. ఓకే, ఈ సారీలో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అయింది కాబట్టి బ్లౌజ్ కూడా ఆరెంజ్ షేడ్ లోనే మనకు సెల్ఫ్ లో ఒక ఫ్లోరల్ ఫ్లవర్ థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మరో సారీ చూద్దాం. సో చూస్తున్నారు కదా, మంచి బొటల్ గ్రీన్ పైన ఈ ప్రింటింగ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మంచి ఆరెంజ్ కలర్ బంచెస్ ఫ్లవర్స్ అనేది టోటల్గా ఈ సారీ పైన రావడం వల్ల ఇంకా అదనపు లుక్ అనేది ఈ సారీకి యాడ్ అయిందండి. మరి దీని పళ్ళు అండ్ బ్లౌజ్ ఎట్లా ఉందో చూసేద్దాం. ఈ సారీకి పళ్ళులో కూడా మనకు ఏంటంటే డార్క్ గ్రీన్ కలర్ బేస్ మీద కొంచెం లైట్ గ్రీన్ కలర్ తో ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది అనీవెన్ గా ఉండే విధంగా ఇవ్వడం జరిగిందండి. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అయ్యింది కాబట్టి బ్లౌజ్ అనేది ఆరెంజ్ లోనే కొంచెం సెల్ఫ్ ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. కానీ సతీష్, ఈ రెండు కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. బొటల్ గ్రీన్ కి ఆరెంజ్ షేడ్ రావడం వల్ల ఎక్సలెంట్ గా ఉంది. సో అంతకు మించిన ఇందులో సాఫ్ట్నెస్ ఉంది చూడండి. జార్జెట్ శారీస్ మాత్రం చాలా బాగుంటాయి. మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ప్రింట్ అనేది కూడా మంచి లేటెస్ట్ ప్రింట్. అవును అవును, రెగ్యులర్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. మరి ఇందులో మరో శారీ ఉంది, చూసేద్దామా. బేబీ పింక్ పైన మనకి ఫ్లోరల్ థీమ్ అనేది ఈ విధంగా రన్ చేసామండి. అక్కడక్కడను ఒక సేమ్ మిక్సింగ్ కలర్ లో ఒక ఆరెంజ్ కలర్ షేడ్ లో పింక్ పైన ఈ విధంగా వచ్చిన బంచెస్ ఒకటి కనిపిస్తుంది. ఒకటి కాస్త గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా ఒక బంచెస్ కనిపిస్తుంది. టోటల్ గా ఈ విధంగా ఫ్లోరల్ థీమ్ అనేది శారీ పైన వచ్చేసింది. దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఎలా ఉందో చూసేద్దాం. ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ లో కూడా ఆరెంజ్ ప్రింట్ తోని కొంచెం బాక్సెస్ మోడల్ లోని జిగ్జాగ్ లైన్స్ అనేది కంటిన్యూ చేశారండి. సేమ్ ఫ్లోరల్ థీమ్ ఏదైతే ఉందో అది మన పళ్ళులో కంటిన్యూ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ లో మనకు పళ్ళు వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారు. ఈ సారీలో మనకు కొంచెం ఎల్లో కలర్ తో ఫ్లవర్స్ అనేది హైలైట్ అయ్యాయి కాబట్టి బ్లౌజ్ కూడా ఎల్లో. ఓకే, బాగుంది. మరో సారీ చూద్దాం. ఈ సారీ కాస్త డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుందండి. లైక్ ఇంగ్లీష్ కలర్ లో కనిపిస్తుంది. యాష్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే వచ్చే కలర్ లో ఈ సారీ మనకి కనిపిస్తుంది. దీనిపైన వచ్చేసరికి మనకి పింక్ కాపర్ సల్ఫేట్ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా ఫ్లవర్ మోటివ్స్ అనేది క్రీపర్ డిజైన్ లో ఈ విధంగా కంటిన్యూగా ఇచ్చేసాం. పైన కింద వచ్చేసరికి ప్లెయిన్ లో ఈ విధంగా బార్డర్ విడిచిపెట్టేసాం. పళ్ళు మొత్తం కూడా డిజైనర్ గా ఫ్లోరల్ థీమ్ అనేది ఇచ్చారు కాబట్టి పళ్ళు కూడా అదే హైలైట్ కలర్ తో ఇచ్చారండి. అంటే కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ థీమ్ అనేది పళ్ళులోనే కంటిన్యూ అవుతుంది. దాని బ్యాక్గ్రౌండ్ లో కొంచెం డార్క్ గ్రీన్ కలర్ తోనే ఒక వేవీ డిజైన్, ఒకటి మన బ్లాక్ వైజ్ డిజైన్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ. ఓకే, బ్లౌజ్ చూద్దాం. ఈ సారీకి బ్లౌజ్ అనేది సీ గ్రీన్ లో హైలైట్ అయింది కాబట్టి ఓకే, చాలా బాగుంది.
సో ఇవాళ చూపించే శారీస్ అన్నీ కూడాను చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అందరికి ఇష్టమైన ఫ్యాబ్రిక్లో వచ్చేసాయి జార్జెట్లో, కాబట్టి చాలా స్మూత్గా ఉంది. మనం డైలీ వేర్ వేర్ చేసేందుకు మాత్రం కంఫర్ట్ జోన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. మరి ఇంత అందమైన శారీస్ యొక్క ప్రైస్ ఎట్లా ఉందో కనుక్కుందామా. సతీష్, ఎంత ఉంది? చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి, మనకు 445 రూపాయలు మాత్రమే. 440 రూపీస్కే ఇంత అందమైన శారీస్ని మనం సొంతం చేసుకోవచ్చు. దీనిపైన మరో 5% అదనపు డిస్కౌంట్ కూడా కావాలనుకుంటే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని స్క్రీన్ షాట్ తీసుకొని ఏ బ్రాంచ్కి వచ్చినా సరే చక్కగా మీరు అదనపు 5% డిస్కౌంట్ని పొందవచ్చు. మా బ్రాంచెస్, గీతాకృష్ణ బ్రాంచెస్ వచ్చేసరికి కూకట్పల్లి, కొత్తపేట, వనస్థల్పులు, 3 బ్రాంచెస్లో ఎక్కడికి వచ్చినా ఈ అద్భుతమైన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరి ఇది వాళ్ళ మన గీతాకృష్ణ సిల్క్స్లో ఉండే సరికొత్త శారీస్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.